ఈ ప్రెస్ మీట్ లో నేను అధ్యక్షుల వారిని ఉద్దేశించి రెండు మాటలు చెప్పదలుచుకున్నాను సార్ బద్వేలి నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసి అభిమానులు లేరు సార్ భక్తులే ఉన్నారు ఎందుకంటే నా దృష్టిలో మనుషులకు మాత్రమే అభిమానులు ఉంటారు దేవుళ్ళకి మాత్రమే భక్తులు ఉంటారు అంతగా పూజించి ఆయన అభిమానించి పార్టీ 2014 నుంచి స్థాపించినప్పటి నుంచి అనేక రకమైన క్యాడర్ ఇక్కడ జనసేన పార్టీకి ఉంది కాకపోతే ఆ క్యాడర్కున్న నిరాశ ఏంటంటే 2014 లో పోటీ చేస్తాం బద్వేలులో మా గుండెల్లో గూడు కట్టుకున్న గాజు గ్లాసు గుర్తుకు ఓటేయాలి అని నిర్ణయించారు కానీ ఆ పోటి ఆ ఎలక్షన్ లో పోటీ చేయలేదు సరే 2019 లో పోటీ చేస్తాం అనుకున్నప్పుడు స్నేహ వాతావరణంలో అది బీఎస్పీకి వెళ్ళిపోయింది మళ్ళీ ఎన్నికల్లో మా పార్టీ యొక్క సిద్ధాంతం ప్రకారం అంటే జనసేన పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ దానికి ఒక జెండా అజెండా ఉంటుంది బీజేపీ పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ మాకు స్నేహ హస్తం అందించినటువంటి పార్టీ దానికి ఒక జెండా అజెండా ఉంటుంది అది నేషనల్ పాలసీ మాది రాష్ట్రీయ పాలసీ ఇప్పుడు మేము ఆ కుటుంబంలో నుంచి పెట్టలేనప్పుడు ఆటోమేటిక్ గా మేము మా స్నేహ హస్తం వెనపే 100% మేము బీజేపీ యొక్క గెలుపు కోసం ఇక్కడ అహర్నిశలు కృషి చేయడానికి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెద్దలు నాదెండ్ల మనోహర్ సార్ గారు మీరు వెళ్లి అక్కడ కోఆర్డినేట్ చేసి నిరాశ నిస్పృహలతో రకరకాల భావాలతో ఉన్నటువంటి మన ప్రతి కార్యకర్తను మీరు తలుపు కొట్టండి ఏదైతే ఈ జాతీయ ఒక ఉద్దేశంతో వచ్చి బీజేపీ వాళ్ళు అక్కడ పోటీ చేస్తున్నారో వాళ్ళ ఆశయానికి ప్రతి అడుగులోనూ అండగా నిలబడండి అని మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది ఇప్పుడు ఈ మండలాల మీటింగ్ మేము 4 గంటలకు పెట్టుకుంటున్నాం సార్ మీ ఉద్దేశంలో చెప్పడం ఏంటంటే ఇక్కడ ఉన్న జనసేన పార్టీ మీకు ఏ విధమైనటువంటి పని చేయడానికైనా సంపూర్ణ సహకారం అందించడానికి కడప జిల్లా జనసేన పార్టీ గాని రాష్ట్ర జనసేన పార్టీ గాని మీకు అహర్నిశలు 24 గంటలు మీకు అందుబాటులో ఉంటుందని తెలియజేసుకుంటున్నాం అదే విధంగా మేమందరం ఒకటి తెలియజేస్తున్నాం మీకు ఏ విధంగా అంటే మా కార్యకర్తలందరి లిస్ట్ ఉంది నాయకుల లిస్ట్ ఉంది మండల వైస్ మేము విభజించుకొని ఉన్నాం గతంలో జనసేన సేవాదళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు యువతను అందర్నీ కోఆర్డినేట్ చేసి మీకు ఎక్కడైతే బూతులో స్ట్రాంగ్ గా కూర్చున్న ఏజెంట్లు కూడా బీజేపీ యొక్క విజయానికి జనసేన తరపు నుంచి కూడా కూర్చుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఇది బీజేపీ ఎలక్షన్ కాదు బీజేపీ జనసేన ఉమ్మడి ఎలక్షన్ అని చెప్పి ఖచ్చితంగా మేము జనసేన పార్టీ తరపున తెలియజేస్తున్నాం మీ మీ మీకు ఏ విధమైనటువంటి మీ ఎలక్షన్ వ్యూహాల్లో జనసేన పార్టీని ఏ విధంగా వాడుకోవాలనుకుంటే ఆ విధంగా మీ వెంట నడిచొస్తామని ప్రతి నిమిషం పని చేస్తామని జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఇంకా మెన్ సరిపోతే జిల్లాలో ఉన్న మీ ఇన్ఛార్జీలను అందరినీ మీకు అవసరం అనిపిస్తే ఎంతమంది మెన్నైనా కడప జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాల నుంచి సేవాదళ్ళు కావచ్చు యూత్ కావచ్చు జనసేన ఇన్ఛార్జీలు కావచ్చు మీ యొక్క అవసరం నిమిత్తం పిలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజెప్పమని చెప్పి పార్టీ తెలియజేసింది ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఇంకా ప్రతి నిమిషం ప్రతి అడుగు మేము ఇక్కడ బీజేపీ పార్టీ యొక్క విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అది పవన్ కళ్యాణ్ సారు అధ్యక్షులు సోమవీరాజు సార్ గారు మాట్లాడుకున్నారు అది నిర్ణయిస్తారు సార్ ఇప్పటికైతే ఇంకా ఏం క్లారిటీ లేదు తర్వాత చెప్తాం అధ్యక్షుల వారి కోరిక మేరకు